ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 3 బిర్యానీ ఆకులు, 10 జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ పుదీనా ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. ఇది ఇంకా బాగా ఉడకాలండి, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. రైస్ మనకి పొడి పొడిగా ఉండాలండి, ముద్దగా ఉంటే పుదీనా రైస్ బాగుండదు. రైస్ పొడి పొడిగా రావాలంటే మనం రైస్ వండుకునేటప్పుడు అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకున్నట్లయితే రైస్ పొడి పొడిగా ఉంటుంది. రైస్ అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.